ఇంతవరకు ఏది ఇచ్చిందో శ్రీధర్ బాబు గారు శ్రీపాదరావు గారి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గాంచిండయా. కానీ నేను కోరుకునేది ఏంటంటే తండ్రిని మించిన తనయుడిగా పేరు గాంతాలని చెప్పని నేను కోరుకుంటున్నాను అని చెప్పంటున్నా. ఆ విధంగా భగవంతుడు ఏది ఇస్తుందో శ్రీధర్ బాబు గారిని ఆశీర్వదించాలి. పైనుండి ఏది ఇస్తుందో వీళ్ళ శ్రీపాదరావు గారు వారి యొక్క ఆశీర్వచనంతో శ్రీధర్ బాబు గారు రాజకీయంగా మరింత భవిష్యత్తులో ముందుకు పోయి వారి సేవలు విస్తరింపబడి ఈ రాష్ట్రానికి మరి అందింపజేయబడాలని చెప్పి కాంక్షిస్తూ, అంటే వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో ఏదైతుందో హైదరాబాద్ నగరంలో గుర్తింపు పొందే విధంగా ఎందరో మహానుభావుల విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఆలోచించి ఇవాళ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి జయంతుత్సవ కార్యక్రమం నిర్వహించడము నిజంగా అభినందించదగ్గ విషయం. మీకు అందరికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అట్లా ఏదైతుందో వారి విగ్రహాన్ని ఒక అనువైన చోట ఏదైతుందో ఐదరే ట్యాంక్ బండే లేకనివ్వండి లేక ఇతరత్ర అంతకంటే మించి స్థానంలో ఏదైతుందో శ్రీపాదరావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయబడే విధంగా మీరు ఒక గుర్తింపుగా చెప్పడం ఇది మా ఒక కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవుల యొక్క అభిలాష కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మీరు భావించాలని చెప్పని నేను కోర్టు సెలవు చేసుకున్నాను.